చెప్తున్నా కదా. సో స్టార్టింగ్ ఈ ఎన్ని కాడి నుంచి ఎత్తుకుదాం మనం. సో దీంట్లో 22+ కూడా ఉన్నాయండి, 22-23 కేజీలు లైవ్ వెయిట్ వచ్చే పిల్లలు కూడా ఉన్నాయి దీంట్లో వెనకాల తాడు. సో ముందర తాడు అనేది 18-17 ఆ రేంజ్లో ఉంటాయి. సరే ఒక 5 పిల్లలు ఉన్నాయి, అవి మిగతా అన్ని 20 కేజీలు పైబడినట్టువే ఉన్నాయి పిల్లలు వచ్చేటప్పటికి. 20 కేజీస్ యావరేజ్ లైవ్ వెయిట్ సమస్తక్ తీసుకో. క్యా బతా కే పూస్తే సో ఈ లైవ్ వెయిట్ ప్రకారంగా ఇవి 20 కేజీస్ అనేటివి ఖచ్చితంగా ఉంటాయండి. సరే 1 కేజీ తక్కువ వేసినా కానీ 19 కేజీలు వచ్చినా కానీ 17,000 అనేది బేరం అందించున్నారు కట్ట మీద. సో ఇది బేరం చేస్తే ఇంకా మంచి రేట్కి వచ్చే అవకాశం ఉంది. సో ఇవి వచ్చేటప్పటికి 22 పైన ఉన్నాయి, ఇవి వచ్చేటప్పటికి ముందర ఒక 4-5 ఉన్నాయి అన్నమాట. సో అవి కొద్దిగా 14-15 కేజీలతోటి ఉన్నాయి, మిగతా ఇవన్నీ మంచి సైజులో ఉన్నాయి. 17,000 అనేది పేరు చెప్తున్నారు. సో ఇవి చూద్దాం ఒకసారి వచ్చేటప్పటికి. ఈ కట్ట చూద్దాం ఇక్కడ నుంచి. ఈ కట్టలో వచ్చేటప్పటికి అన్ని 15 కేజీలు పైబడి నాటుగా ఉంటాయి. 15 కేజీలు పైన కింద అనేటి పిల్ల ఉండదు, 15 కేజీస్ అబౌవ్ అనేది ఈచ్ వన్ ఉంటుంది. 15 కేజీలు పైన ఉంటుంది ఆ ఒక్క పిల్లతో వదిలేస్తే. సో ఎంత చెప్పినారు అడిగి తెలుసుకుందాం దారం వచ్చేటప్పటికి. ఏం చెప్పినారు బాబా అడిగి వీడియో? సో 16,000 అనేది ఆస్కింగ్ ప్రైస్ అండి. సో లైవ్ వెయిట్ వచ్చేటప్పటికి 15 కేజీల పైనే ఉన్నాయి. 16,000 అనేది బేరం అందించున్నారు, బేరం చేస్తే మంచి ధరకే వస్తుంది. ఇప్పుడు టైం 7 అండి, 7:30 అలా అయి ఉంటుంది. బేరాలు అయితే పిల్లలు అయితే బాగానే ఉన్నాయి, బేరాలు కూడా అందిస్తున్నారు, బేరం చేసే అవకాశం అయితే ఉంటుందండి. సో ఈ కట్ట కూడా చూసుకుందాం ఒకసారి. ఈ కట్ట వచ్చేటప్పుడు వెనకాల తాడు వచ్చేటప్పటికి 17-18 కేజీల యావరేజ్ లైవ్ వెయిట్ అనేది ఉంటుంది. సో ఆల్మోస్ట్ రెండు మిక్స్ చేసినా కానీ మనకు 17 కేజీల కంటే తక్కువ ఉండదు. 17 కేజీస్ కంటే తక్కువ లైవ్ వెయిట్ రాదు, 17 కేజీల కంటే తక్కువ లైవ్ వెయిట్ రాదు. పెడుతున్నాను ఇది అయిపోయినాయి. సో మొత్తం కట్ట ఎంత చెప్తున్నారు అడిగి తెలుసుకుందాం. ఏం చెప్పినారు కదా 16,500, 16,500గా బేరం చెప్పినారండి. 17 కేజీల కంటే తక్కువ లైవ్ వెయిట్ రానే రాదు, 17 కేజీలు పైనే వస్తుంది కానీ తక్కువ అయితే రాదు. మొత్తం మీద కలుపుకున్నా కానీ 16,500 అనేది పేరు చెప్పినారు. 17 కేజీస్ అబౌవ్ లైవ్ వెయిట్ వాగా పోయి జానవరాకి. రెండు పోతులు ఉన్నాయంట బ్రదర్ దగ్గర, చూద్దాం. 5 పోతులు ఉన్నాయి, చూపిస్తాను. 5 పోతులు ఉన్నాయి, ఎంత చెప్తున్నారు అడిగి తెలుసుకుందాం. ఏం చెప్పినారు బ్రదర్? 12,000 చెప్తున్నారా? సరే 5 పోతులు అనేటి ఉన్నాయి, 12,000 చెప్తున్నారంట, పర్వాలేదు బాగా. 11,000 అడుగుతున్నారా? మీరు చెప్పేదే వస్తుంది కదా. సో ఈ బ్యాచ్ చూద్దామండి మనం. ఈ బ్యాచ్లో కూడా మనకు ఈ 4 వచ్చేటప్పటికి 15-16 కేజీలు లాగా ఉంటాయి. ఈ మధ్యలో పెద్ద పోటీలు అనేటు పెద్దవి ఉన్నాయి, సైజ్ వచ్చేటప్పటికి 22-24 కేజీల యావరేజ్ లైవ్ వెయిట్లో ఉంటాయి. ఈ పొట్టేళ్ళ దాకా 24-22 దాకా ఉంటాయి, అవి మళ్ళీ 17-18 ఆ రేంజ్లో అనేటు ఉంటాయి. సో యావరేజ్ మీద 4, 2, 8, 20 కేజీలు అనేది ఉండొచ్చు లైవ్ వెయిట్ వచ్చేటప్పటికి. ఏం చెప్పినారు నా బేరం ఇది 18 తీసుకుంటాను. 20 కేజీస్ యావరేజ్ లైవ్ వెయిట్ వాగా పోయి 18,000 కా జానవర్ బతారే జోడా ఆకే. అవి 24-20 కేజీ తగ్గనుక లైవ్ వెయిట్ అయ్యి ఓ ఆకే 18-17 కేజీస్ కా లైవ్ వెయిట్ అయ్యి. తో యావరేజ్ కరేగా తో 20 కేజీ కా ఊపరి రేగా 18,000 కా దామ్ బతారే. తో ప్రైస్ థోడా రీజన్స్ చాయ్ బార్గింగ్ కర్ సక్తే అప్పుడు 18,000 బేరం అనేది చెప్పినారు, 20 కేజీలు పైబడినదని లైవ్ వెయిట్ ఉండొచ్చండి. సో బ్రదర్ దగ్గర 10 పిల్లలు ఉన్నాయి. ఈ కట్ట మొత్తం అక్కడ దాకా అన్ని బాగానే ఉన్నాయండి పిల్లలు వచ్చేటప్పటికి. సో ఇది ఎంత చెప్పినారు అడిగి తెలుసుకుందాం. ఈ పొట్టేళ్ళు మాత్రం బ్రీడర్ కోసంగా బాగా పనికి వస్తుంది అనుకుంటున్నాను, చూద్దాం ముందర నుంచి కూడా. సో చూడొచ్చు మీరు, జలుబు చేస్తుంది కానీ రెండింటికి ఫేస్ చూడొచ్చు. దీనికి కొద్ది ముఖం నలుపు, చెవులు కూడా ఫుల్ నలుపు. దీనికి సగం తెలుపు ఉంది, సగం నలుపు ఉంది. దీనికి ఫుల్ నలుపు, ఈ ముఖం మీద కూడా నలుపులు వస్తున్నాయి, దీనికి లేదు మళ్ళా. సో ఇది ఇటు నుంచి చూస్తే, వెనకాల నుంచి చూడొచ్చు మీరు, ఇది బ్రీడర్కి చాలా ఎక్సలెంట్గా పనికి వస్తుంది. సో ఇక్కడి నుంచి పైనుంచి కింద దాకా ఎక్కడ మనకు వైట్ మార్క్ అనేది లేదు. అలాగే విత్తనాలు కూడా చూడొచ్చు మీరు, ఫుల్ బ్లాక్లో ఉన్నాయి. సో ఈ పొట్టేలు కూడా డిఫరెంట్ చూడొచ్చు, అంటే ఇక్కడ కూడా ఒక పొట్టేలు ఉంది. సో ఇది మాత్రం పెద్దదైతే ఎక్సలెంట్గా వస్తుంది బ్రీడర్ కోసంగా. సో అది ఒక్కటి పక్కన పెట్టేస్తే ఇంకా కట్ట మీద అడిగి తెలుసుకుందాం. లైవ్ వెయిట్ వచ్చేటప్పటికి 16-17 ఉండొచ్చు, ఎంత చెప్తున్నారు అడిగి తెలుసుకున్నాం. దారం ఏం చెప్పినారు? 16,500 చెప్పినారు, 16,500 అనేది బేరం చెప్పినారండి.
టైం వచ్చేసి 7:30 అయిందండి. నా లెక్క ప్రకారం వచ్చేటప్పటికి మార్కెట్లో పిల్లలు అయితే మంచి పిల్లలే వచ్చున్నాయి, వెయిట్ ప్రకారంగా అలాగే ధర ప్రకారంగా కూడా. 7:30 అయింది, ఇప్పటికీ కొనుగోలు అమ్మకాలు అనేది పెద్దగా జరగలేదు కాబట్టి మంచి రేట్లోనే దొరుకుతాయి ఈరోజు నా అంచనా ప్రకారము. సో ఈ పిల్లలు ఒకసారి చూసుకుందాం మనం. ఇవి లైవ్ వెయిట్ వచ్చేటప్పటికి 12 కేజీలు అనేది ఉంటుంది ఖచ్చితంగా. ఎంత చెప్తున్నారో అడిగి తెలుసుకుందాం ఒకసారి. దారం వచ్చేటప్పటికి ఏం చెప్పినారు బాబా? 13,000. సో ఇవి చిన్నపిల్లలు అంటే ఇలాంటివే వస్తున్నాయండి ఇప్పుడు సంతలో. అంతకుమించి చిన్నపిల్లలు అంటే కది కష్టమే. 13,000 అనేది చెప్పున్నారు. 12 కేజీల యావరేజ్ లైవ్ వెయిట్ అనేవి ఉన్నాయి. టైం 7:30 అయింది. జీవాలు ఇప్పుడు దాకా మీరు చూశారు వీడియోస్లో, జీవం వెయిట్ కూడా బాగుంది, ధర కూడా చెప్పున్నారు. 7:30 దాకా ఇప్పుడు దాకా ఎవరు కొనలేరు కాబట్టి ఫైనల్ రేట్ కూడా మనకు రీజన్గానే అందే అవకాశం, వచ్చే అవకాశం ఉంది. సో ఇది ఒక బ్యాచ్ ఉంది ఇక్కడ, ఇది కూడా అడిగి తెలుసుకుందాం మనం. వీటి లైవ్ వెయిట్ వచ్చేటప్పటికి 14 కేజీలకు అయితే ఖచ్చితంగా ఉంటుందండి. ముందర వెనకాల మొత్తం కలుపుకుంటే 14 కేజీలు 15 కేజీలు అయితే వస్తుంది. సరే 14 కేజీలే అనుకుందాం. ఎంత చెప్తున్నారో బ్రదర్ అడిగి తెలుసుకుందాం మనం ఒకసారి. ఏం చెప్పినారా? ఎంత చెప్పినారా? 14,500. 15 కేజీస్ 14 కేజీలు యావరేజ్ లెవెట్ వేసుకున్నా కానీ 14,500 అనేది బేరం అందించున్నారు. బేరం చేసే అవకాశం ఉంటుంది, చూద్దాం మనం. ఇంకా ఇది ఇప్పటికీ 2 పార్ట్ల కింద వచ్చిందండి వీడియో. అటు గొర్రెల వీడియో తీసుకునేసి రిటర్న్ వస్తాను, వచ్చేటప్పుడు ఏదైనా అమ్ముడుపోయి ఉంటే మళ్ళీ చూసి తీసుకుంటాను కొన్ని. సో ఈ కట్ట ఫైనల్ అవుతా ఉందండి. 22,500 అమ్మే వ్యక్తి చెప్తున్నాడు ఫైనల్. ఇంకా కొనేవాళ్ళు 20,000 లోపల చెప్పండి అంటున్నారు. ఈ పిల్ల వచ్చేటప్పటికి 20 కేజీలు పైపడే ఉంటుంది, అంటే యావరేజ్ మీద 23 అయినా ఉంటుంది, 23-24 అయినా ఉంటుంది. లైవ్ వెయిట్ వచ్చేటప్పటికి 22,500 అనేది చెప్తున్నారు ఆయన. 20,000 లోపల వీళ్ళు అడుగుతున్నారు. వీళ్ళు అడిగే రేట్ కూడా కరెక్టే. పిల్ల వచ్చేటప్పటికి 23-24 కేజీలు లైవ్ వెయిట్ అనేది ఉంటుంది. ఇకపోతే ఈ పిల్లలు వచ్చేటప్పటికి ఇక్కడి నుంచి ఆ కార్నర్ వరకు ఒంగోలు పిల్లలు అంటూ ఉంటారు కదా మీరు అడిగేటప్పుడు, ఆ పిల్లలు. ఇటు పక్క అయితే మనం ఎప్పుడు వీడియోస్ తీయటం లేదు, గత 4-5 సంవత్సరాల నుంచి తీయటం లేదు ఇటు పక్క. సో ఈ 2 ఇటు పక్క ఉండేటివి మొత్తం చూసుకుని వచ్చున్నాం. అమ్మకాలు అనేటివి ఒకే కట్ట జరిగి ఉండేది, అది మీరు చూశారు. సన్నపిల్లలు అనేటప్పటికి ఇలాంటివి వస్తున్నాయి. గొర్రెల వీడియో తీసుకుని వచ్చిన తర్వాత మళ్ళీ ఏదైనా అమ్ముడిపోయి ఉంటే అటు పక్క వెళ్ళి చూసుకుని వద్దామండి. బ్రదర్ టైం వచ్చేటప్పటికి 8:50 అయింది. ఇంకా టైం ఉంది మార్కెట్కి, అంటే ఇంకొక అరగంట ఉంటుంది. 8:50 అయింది ప్రస్తుతానికి. ఇందాక మనం వీడియో తీసాం 7 గంటలకి. ఇప్పుడు ఏం అమ్ముడుపోలేదు, ఈ ఒక్క కట్టే అమ్ముడుపోయింది. 17,000కి ఇది ఇచ్చున్నారంట. సో ఈ కట్ట వచ్చేటప్పటికి 17,000కి ఇచ్చున్నామని చెప్పారు. మిగతా అన్నీ ఇందాక మనం తీస్తున్నాం. ఇప్పుడు ఎత్తుతా ఉండేటివి ఇందాక తీస్తున్నాం మనం. ఇవి కూడా ఇందాక నిలబడి ఉండిందే. అమ్మకాలు అనేటివి పెద్దగా జరగలేదు ఈరోజు. పిల్లలు అయితే మంచి పిల్లలే వచ్చున్నాయి, అక్కడ చూస్తున్నారు. ఇక్కడ ఉన్నాయి పిల్లలు, సైజు కూడా బాగున్నాయి, పిల్లలు కూడా మంచిగానే వచ్చున్నాయి ఈరోజు. ధరలు కూడా మనం నిలబడితే బేరం చేస్తే బాగానే వస్తాయి, ఎందుకనేస్తే ఫైనల్గా ఏం లేదు కాబట్టి. దాంట్లో కూడా ఒక బ్యాచే అమ్ముడుపోయింది 2 బ్యాచ్కి, అది కూడా 20 పిల్లలకేమో బేరం జరుగుతూ ఉంది అక్కడ. సో ఇవన్నీ అట్టే నిలబడి ఉన్నాయి చూస్తున్నారు మీరు. మనకు బయట ఒక వీడియో షూట్ ఉంది, దానికి టైం చెప్పినా అక్కడికి వెళదాం. సో ఈరోజుకి ఈ వీడియో ఎండ్ చేసేద్దాం. ఇక్కడ 20 పిల్లలకి వీళ్ళు కొన్నారు, ఇప్పుడు ఎంత పడిందో ఒకసారి అడిగి తెలుసుకుందాం మనం. రంగులు వేస్తున్నారు, సంథింగ్ పిల్లలు సెలెక్షన్ చేసుకున్నారు ఇక్కడ. సో ఈ 2 కట్టల్లో కలిపి 20 పిల్లలు తీసుకున్నారండి. ఇప్పుడు రేట్ చూడండి. ఇందాక స్టార్టింగ్లో ఆయన చెప్పినప్పుడు 18,500 అయ్యి చెప్పాడు మనకు మొత్తం కట్ట మీద. ఇప్పుడు 20 పిల్లలు సెలెక్షన్ మీద 16,000కి ఇచ్చున్నారు ఇప్పుడు. సో వాళ్ళకి నచ్చిన పిల్ల వేసుకుంటున్నారు 16,000 మీద. దీని వీడియో మీరు స్టార్టింగ్లో చూడండి. పెద్ద కట్ట 90 ఉండింది ఇది, అప్పుడు ధర ఎంత చెప్పారు, ఇప్పుడు ఎంతకి ఇచ్చారు అనేది మీకు ఐడియా వస్తుంది. మొత్తం 20 పిల్లలు 16,000కి జత.